రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరైతే ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటారో వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అసెంబ్లీ పరిధిలోనూ కూడా ఈ విధంగా ఒక ఫెసిలిటీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాయి. ఈ మున్సిపల్ స్టేడియంలో మనం చూస్తే కనుక మొట్టమొదటిగా ఏ విధంగా ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రక్రియ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఎవరైతే ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారో వారందరూ ఎవరికైతే ఎన్నికల విధులు అలాట్ చేయడం జరుగుతుందో వారికి సంబంధించి మొట్టమొదటిగా ఒక ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ల్యాప్టాప్ ద్వారా వారికి సంబంధించి వారు ఒక ఐడి కార్డును, అదేవిధంగా వారికి సంబంధించి ఎవరైతే ఎక్కడైతే ఉద్యోగానికి సంబంధించి ఆ అసెంబ్లీ పరిధిలో ఈ ఎన్నికల విధులు నిర్వహించబోతున్నారో దానికి సంబంధించి ప్రక్రియ మొట్టమొదటిగా పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ వారి ఐడెంటిటీ కార్డుతో పాటు వారికి అలాట్ చేసిన ఎన్నికల విధులకు సంబంధించిన ఏదైతే ఉత్తర్వులు ఉంటాయో వాటన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఈ విధంగా ఐడి కార్డు పరిశీలిస్తారు. అదేవిధంగా వారికి సంబంధించి ఓటు హక్కు ఉందా లేదా అన్నది ముందు ఎపిక్ కార్డు ద్వారా ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. ఇది పూర్తయిన తర్వాత వారి ఓటు హక్కుకు సంబంధించి మనం ప్రత్యేకంగా చూసుకుంటే కనుక ఈ విధంగా స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎక్కడ అసెంబ్లీ అదేవిధంగా పోలింగ్ బూత్ నెంబర్ కానీ సీరియల్ నెంబర్తో సహా ఈ విధంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ అలాట్ అయిన తర్వాత వాటిని పరిశీలించి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ప్రత్యేకంగా మళ్ళీ మనం చూస్తే కనుక ఇక్కడ వారికి ముందుగా ఈ విధంగా వారి చేత ప్రతి ఒక్కరి చేత కూడా ఆయా రిజిస్టర్లో వారి చేత సంతకాలు చేయించుకుంటారంటే పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటున్నట్టుగా ఉద్యోగుల దగ్గర నుంచి ఈ విధంగా రిజిస్టర్లో సంతకాలు చేయించుకున్న తర్వాత మళ్ళీ వారికి ఈ విధంగా అంటే అసెంబ్లీకి సంబంధించినంత వరకు కూడా ఒక విధంగా పింక్కి సంబంధించి, అదేవిధంగా మరోవైపున మనం చూస్తే కనుక ఏదైతే ఈ వైట్ కలర్లో ఉందో ఇది పార్లమెంట్కి సంబంధించి ఈ విధంగా రెండు బ్యాలెట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరోవైపున ఇది పూర్తయిన తర్వాత ఈ పత్రాలు ఇచ్చిన తర్వాత మరోవైపున ఇక్కడ గెజెటెడ్ అధికారి ఇక్కడ వీరి చేత సంతకాలు చేయించుకుంటారు. ఇక్కడ సంతకాలు చేయించుకోవడంతో పాటు వారి ఏదైతే ఈ కార్డులు ఉన్నాయో ఈ బ్యాలెట్ పేపర్లు అంటే ఒకటి పార్లమెంట్కి మరొకటి అసెంబ్లీకి వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్కి ఒకటి తీసుకున్న తర్వాత ఈ విధంగా వారు ఆ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలో ఈ విధంగా సంతకం చేసిన తర్వాత వీరు ఈ రెండు బ్యాలెట్ పేపర్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పూర్తిగా ఇక్కడ బ్యాలెట్ పేపర్ని అదే ఏ విధంగా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవడం కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ బ్యాలెట్ పేపర్ ద్వారా ఉద్యోగులు తమ ఎన్నికల హక్కును అదే ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆ తరువాత ప్రత్యేకంగా మళ్ళీ ఉద్యోగులు ఆ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అంటే వైట్ పేపరు మనం చూస్తే కనుక ప్రత్యేకంగా పార్లమెంట్కి సంబంధించింది, పింక్ కలర్ చూస్తే కనుక అసెంబ్లీకి సంబంధించి, ఈ రెండు స్లిప్పులు ఇక్కడ వినియోగించుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఒక కవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రీన్ కలర్లో మనం చూస్తే కనుక ఇది పార్లమెంట్కి సంబంధించింది, మరోవైపు పింక్ కలర్లో చూస్తే కనుక అసెంబ్లీకి సంబంధించింది. ఈ రెండింటినీ కూడా మళ్ళీ ఈ విధంగా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా మనం చూస్తే ఒకటి అసెంబ్లీకి మరొకటి పార్లమెంట్కి ఇక్కడ ప్రత్యేకంగా ఒక బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ బాక్స్లో ఏదైతే అసెంబ్లీకి సంబంధించి ఈ విధంగా మనం చూస్తే కనుక ఇక్కడ పార్లమెంటరీ సంబంధించి ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో ఆ కవర్ని ఇందులో వేయడం జరుగుతుంది. ఆ ఓటు ఏదైతే వీరు పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నారో దాన్ని కవర్ ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడ అంటించి ఆ తర్వాత ఇక్కడ పార్లమెంటరీ దాంట్లో వేయడం జరుగుతుంది. అయితే మరి అసెంబ్లీ చూస్తే కనుక ఈ కలర్ ఏదైతే అసెంబ్లీది ఉంటుందో ఈ కలర్లో ఉంటుంది. దీన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ గమ్ ద్వారా అంటించాల్సి ఉంటుంది. అంటించిన తర్వాత ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన బాక్స్లో వేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4.5 లక్షల మంది వరకు కూడా ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నుంచి కూడా ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే కనుక దాదాపుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపున ఇక్కడ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేకంగా ఒక స్టేట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తూ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారో వారి కోసం అన్ని జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఫెసిలిటీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా నిన్న ఒకరోజే దాదాపుగా ఒక 5,000 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. ఈరోజు దాదాపుగా ఒక 6,000 నుంచి 7,000 మంది కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటారనేది కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపున ఇది ఈ ప్రక్రియ అంటే 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా అత్యవసర సర్వీసులు అంటే పోలీసు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఈ విధంగా అత్యవసర సర్వీసులు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు దాదాపుగా మనం చూస్తే కనుక ఒక 750 మంది దాకా ఈ జిల్లాలో ఉన్నారని చెప్తున్నారు. వారంతా కూడా 7వ తేదీ నాడు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోబోతున్నారు. ఇక తర్వాత మనం చూస్తే కనుక ఎవరైతే హౌస్ ఓటింగ్ అనేది ఉంటుందో 85 ఏళ్ళు పైబడిన ఉన్నవారు కావచ్చు, లేదంటే కనుక పీడబ్ల్యూడీ అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు ఎవరైతే ఉంటారో వారి ఇంటి వద్దనే ఓటు
ఓటుకు వినియోగించుకునే విధంగా దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తే కనుక 7వ తేదీనాడు, అదేవిధంగా 9వ తేదీనాడు ఈ విధంగా ఇంటింటికి వెళ్ళి వారికి ఓటు హక్కు కూడా వినియోగించుకునే విధంగా వారి ఇంటికే వెళ్ళి ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా దాదాపుగా మనం చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లాలో 1000కి పైగా ఓటర్లు ఉన్నారని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే కనుక సుమారుగా 20,000 మంది ఒక ఈ విధంగా 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు కావచ్చు, అదేవిధంగా వికలాంగులు ఉన్నారు. వీరందరూ కూడా వినియోగించుకోవడానికి నేరుగా అధికారులే ఇంటికి వెళ్ళి వారు కదలలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వారి ఇంటి వద్దే ఈ ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే కనుక ఒకవైపున ఎండ మండుతున్నప్పటికి కూడా మరోవైపున పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేశారు, షామియానాలు ఏర్పాటు చేశారు, వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు, ఇక్కడ ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా అయితే ప్రస్తుతం చర్యలు తీసుకున్నారని కూడా అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుప్రసాద్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.